వర్గంలో ఉస్త కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది ఒక్కసారి పట్టణచెరువు నుంచి వచ్చిన వాళ్ళు చేయొచ్చు ఒకసారి ప్లీజ్ పట్టణచెరువు కాన్స్టిట్యూన్సీ ఉంది అంటే కాన్స్టిట్యూన్సీలో బలంగా నాయకులు ఉండాలి బలమైన కార్యకర్త క్యాడర్ ఉండాలి మనం పార్టీ మనం పోటీ చేయాలంటే మనకు కావాల్సి బలంగా ఉంటే ఈ ఒక్క కాన్స్టిట్యూన్సీని బలంగా మనము తీసుకెళ్ళొచ్చు పార్టీ పరంగా ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా గానీ ప్రెసిడెంట్ గారు వస్తే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినా రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా పక్క కర్ణాటక పోయినా కానీ లక్షలాదికి వస్తారు కాకపోతే ఓటింగ్ చూస్తే మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో మా ప్రయత్నం చేస్తున్నాం మేము నేను గాని మల్కాజ్గిరి ఎంపీగా మహేందర్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది నేనేమో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది దాదాపు నాకు 10,000 ఓట్లు రావడం జరిగింది అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో మనకు దాదాపు 30,000 ఓట్లు రావడం జరిగింది మన వల్ల ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తిని ఆపే శక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసిన వ్యక్తి ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఒక ఎంపీని గెలిపించుకోలేకపోయారు అది కేవలం జనసేన పార్టీ వల్లనే సాధ్యమని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి గెలవడం జరిగింది మనం 30,000 ఓట్లు తీసుకోవడంతో మల్కాజ్గిరి పార్లమెంట్లో దాదాపు 6 నుంచి 8,000 ఓట్లతోటి ఆయన గెలవడం జరిగింది సో మనకు బలమైన ఓటింగ్ ఉంటుంది మీరు దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అంటే మన పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా ఉందనేది చాలా వరకు చాలామంది తెలియదు కొన్ని మీడియా ఛానల్స్ కూడా మనం పట్టించుకోరు మిగతా పార్టీలు అంటే దాదాపు భారతీయ జనతా పార్టీ తీసుకోండి కాంగ్రెస్ తీసుకోండి అదేవిధంగా టీఆర్ఎస్ తీసుకోండి కొన్నేళ్లుగా వాళ్ళు కింద పడి మీద పడి ఈరోజు ఆ స్థాయికి రావడానికి కారణం వాళ్ళ కష్టం నేను ఎక్కడ కూడా నేను కాదన్న కాంగ్రెస్ తీసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నడుస్తూ ఉంది ఇంకా నడిపిస్తూ ఉన్నాం అవన్నీ మనం గమనించాలి 2008 నుంచి ఆయనతో మమేకం అని ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్తుంది అనేక సమస్యల మీద ఇక్కడ కూడా నేను ఫస్ట్ రావడం ఇక్కడ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పీఆర్పీలో యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న యువరాజ్యం సమయంలో అప్పుడు ఇక్కడ సమస్యలు ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆ పొల్యూషన్ ఏదైతే వృధా ఏవైతే మిగతా పదార్థ అవి వస్తున్నాయి దానివల్ల చాలా వరకు ఇళ్లలో స్మెల్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారంటే నేను ఇక్కడ వచ్చి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని నాతో పాటు పాటం శ్రీనివాస్ గౌడ్ అని ఇక్కడ పీఆర్పీలో ఉండే వ్యక్తి ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాను ఎక్కడెక్కడైతే ఈ ఇబ్బంది ఉందో ఫొటోస్ తీసుకొని నేను ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది అప్పుడు యువరాజ్యం ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఉండే అప్పుడు ఆయనకి ఇస్తే ఈ సమస్య మీద ఆయన గలమెత్తడం జరిగింది ఇది ఎంతవరకు మీకు తెలుసో నాకు తెలియదు చాలా వరకు మనం ఇది ఈ అంశాన్ని కూడా మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి మీరు ఏ డివిజన్లోకి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆ డివిజన్లో సమస్యలు ఏమున్నాయి ఆ డివిజన్లో ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ ఇస్తాను ఎవరికి ఇచ్చింది ఎంతమందికి ఇచ్చింది దీని మీద మనం ప్రశ్నించే హక్కు మనకుంది ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ విధి విధానాలతో పాటు ముందుకెళ్తుంటుంది మనం సమస్యలు దృష్టి పెట్టుకొని ముందుకెళ్తుంది అదేవిధంగా చాలా వరకు రేషన్ కార్డులు లేవు చాలామంది ఆ డివిజన్లో ఆ సమస్య మీద మనం పోరాటం చేసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా దళిత బంధు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎంతమందికి రావడం జరిగింది దీని మీద మనం మాట్లాడాలి అదేవిధంగా ఇక్కడ పింఛన్లు ఎంతమందికి ఇస్తుంది ఇంకెంతమంది కొత్త వాళ్ళకి ఇవ్వాలి దాని మీద మనం అవగాహన తెచ్చుకోవాలి ఎంతమందికి ఇచ్చారు డబుల్ బెడ్రూమ్స్ దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు అదేవిధంగా ఈ ఏదైతే పింఛన్లు ఉన్నాయో అవి ఎంతమందికి ఇచ్చారు స్కాలర్షిప్ ఎంతమందికి వాళ్ళకి క్లియర్ చేస్తారు ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఇంటికో ఉద్యోగం అన్నారు మనం ప్రభుత్వం ఏర్పడదు ఇంటికి ఎంతమందికి ఉద్యోగాలు ఈ పట్టించరు కాన్స్టిట్యూన్సీలో వచ్చాయి ఈ నినాదంతో మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే అన్ని పార్టీలు ఓ రకంగా వెళ్తున్నాయి మనము మన ఆలోచన జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీద మనం ముందుకెళ్ళాలి రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తాం ఎంతవరకు పోటీ చేస్తాం ఏ పార్టీతో మనం అలెసి ఉంటామా ఉండమా తర్వాత సంగతి ఆయన పార్టీ అధ్యక్షుడు మన కొండగట్లో కూడా చెప్పింది గతంలో మనం చూసుకున్నట్టయితే అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు డబ్బులు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత సంపాదించారంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళే రాజాధికారం ఉంది వాళ్ళ చేతి భారతీయ జనతా పార్టీని తీసుకోండి మీరు అదేవిధంగా టీఆర్ఎస్ని తీసుకోండి ఈరోజు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే డబ్బుల పరంగా
వాళ్ళని తట్టుకోవాలంటే మనం ఎంతవరకు తట్టుకోగలుగుతాం? ఇవన్నీ మనం ఆలోచించాలి. మన బలం ఎంతవరకు ఆ కాన్స్టిట్యూన్సీలో మన భావాల్ని మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళకి తెలియపరచుకుంటూ మనం సమాజంలో కానీ తెలంగాణలో కానీ, ఎందుకంటే మీకు చెప్తున్నా నేను తెలంగాణలో కూడా మనం అనేక సమస్యల అన్ని పార్టీలతో సమానంగా ఉన్నాం. కాకపోతే కొన్ని మీడియా పత్రికలు రాకపోవచ్చు, కొన్ని ఛానళ్ళల్లో మనని లైవ్ టెలికాస్ట్ చేయకపోవచ్చు, కానీ మనం మాత్రం సమస్యల మీద ఖచ్చితంగా 2014 పార్టీ పెట్టిన తర్వాత మనం అనేక సమస్యల మీద బలంగా నిలబడ్డది జనసేన పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీకు తెలిసిన విషయమే, ఎక్కడ పోయినా కానీ ఈరోజు ఆయన చుట్టూ అన్ని పార్టీలు తిరుగుతుంటాయి. అది మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు నిజాయితీగా చేస్తాం, ధర్మంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఆయన 15 to 20 డేస్లో మాకు ఇక్కడ మీరు పోయి ఎంపీగా పోటీ చేయండి అంటే నేను కానీ మా సోదరులు లాంటి వ్యక్తి మహేందర్ రెడ్డి గారు మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారు ఇలా ఓట్లు ఈ 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు వచ్చినాయి. అదేవిధంగా ఖమ్మంలో మనకు దాదాపు 27,000 ఓట్లు వరకు వచ్చినాయి. అదేవిధంగా నల్గొండలో వచ్చినాయి మనకు 25,000 ఓట్లు. అదేవిధంగా నైజామాబాద్లో వచ్చినాయి మనకు, నిజామాబాద్లో ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా ఏదైతే ఇంకా 7 పార్లమెంట్ మనం పోటీ చేయడం జరిగింది. ప్రతి చోట మన ఓటింగ్ పార్టీ ప్యాటర్న్ అనేది ఉంది. ఖమ్మంతో సహా కార్పొరేషన్లో 7 చోట్ల పోటీ చేయడం జరిగింది. అక్కడ మనం దాదాపు 2 చోట్ల మనకు డిపాజిట్ వచ్చింది, ఒక చోట 60 ఓట్లతో కార్పొరేటర్ ఓడిపోవడం జరిగింది. ఇది కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనం ఎక్కడ కూడా పోటీ చేస్తున్న చాలా మంది అంటారు ఎక్కడ పార్టీ. ఇక్కడ కూడా నేను గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అవకాశం, ఇక్కడ జెడ్పీటీసీకి నాకు తెలిసి దాదాపు 1700 ఓట్లు రావడం జరిగింది. 2 ప్లేస్ అనుకుంటున్నాను, 2 ప్లేస్ ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరూ మనకు ఓటు వేయాలని ఉంటుంది. కాకపోతే వాళ్ళని మనం కలిస్తే వాళ్ళతో మమేకమైతే ఇక్కడ జనసేన ఉందని వాళ్ళకు ఒక భరోసా వస్తుంది. అది మనం గమనించి వాళ్ళతో వాళ్ళని కలిస్తే సరిపోతుంది. ఒకసారి మనం కడపత్రం ఇచ్చి అన్నా మేము జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది, అందులో పటంచెరు కాన్స్టిట్యూన్సీలో కూడా పోటీ చేస్తుంది, మీ మద్దతు మాకు కావాలి, మా సిద్ధాంతాలు ఇవ్వి, మేము చేసే పనులు ఇవ్వి, మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చేది, ఎంత ఇంటికో నల్లా 24 గంటలు వాటర్ అన్నారు. ఇవన్నీ పూర్తిగా మనం తెలుసుకొని ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు, ఎక్కడ దళిత బంధు స్కీమ్ ఇచ్చారు, అదేవిధంగా ఎంతవరకు వాటర్ ఇవ్వగలిగారు, ఎంతవరకు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దీని మీద దృష్టి పెట్టింది, ఇక్కడ ఉన్న సమస్యలు ముఖ్యంగా నాకు తెలిసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో మెయిన్గా ఈ దాని మీదనే దృష్టి పెట్టండి. ఎక్కడున్నా కానీ మీరు చాలా వరకు అవసరమైతే మీరు వెళ్ళి ఇక్కడ కలెక్టర్ కానీ వాళ్ళకి వినతి పత్రం ఇవ్వండి. మన జనసేన పార్టీ నుంచి రేపిచ్చినా పర్లేదు, ఒకసారి పోయి కలిసి మీరు రాజేష్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఒకసారి కడపత్రం ఇవ్వండి. మీరు ఫామ్ వాళ్ళకు వచ్చి మెమరాండం ఇవ్వండి జనసేన పార్టీ నుంచి. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఫైట్ చేయండి. మా బలం బట్టి మన బలం ఎంత అయితే ఉందో అంతవరకే. ఎందుకంటే మిగతా పార్టీలతోటి మనం పోల్చుకోవద్దు. ఎప్పుడైనా మిగతా పార్టీలు మీకు చెప్తున్న ఒక పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఇంకో పార్టీ 40 ఏళ్ళ నుంచి, ఇంకో పార్టీ దాదాపు 25-30 ఏళ్ళ నుంచి ఉంది.